అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మీ అందరిపై దైవ శాంతి శుభాలు కురిగాక. సోదర సోదరీమణులారా, ఈ భూమండలంపై మానవ మనుగడ ఆరంభం నుండి దైవం మానవుల మార్గదర్శకత్వం కోసం ఎన్నో ఉపదేశాలను అవసరింపజేస్తూ వచ్చాడు. ఆ ఉపదేశాల పరంపరలోని చివరి హెచ్చరికా హితబోధ గ్రంథమే ఈ ఖురాన్. ఇది సర్వమానవాళి కోసం అవతరింపజేయబడింది. దీని తెలుగు అనువాదాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఇవన్నీ అల్లాహ్ వాక్యాలు, వాటిని మేము యథాతథంగా నీకు వినిపిస్తున్నాము. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నిశ్చయంగా నీవు సందేశహరులుగా పంపబడిన వారిలోని వాడవు. మానవులకు సత్యమార్గం చూపటానికి పంపబడిన ఈ ప్రవక్తలకు ఒకరిపై మరొకరికి ఉన్నత స్థానాలు ప్రసాదించాము. వారిలోని ఒకరితో అల్లాహ్ స్వయంగా మాట్లాడాడు, మరొకరితో వేరే విధంగా ఘనతను ఇచ్చి ఆదరించాడు. చివరకు మరియం కుమారుడైన ఈసా అంటే యేసుక్రీస్తుకు మేము స్పష్టమైన సూచనలు ప్రసాదించాము. పరిశుద్ధాత్మతో అతనిని ఆదుకున్నాము. అల్లాహ్ అంటే ఈశ్వర్ సంకల్పించి ఉన్నట్లయితే ప్రవక్తల తరువాత స్పష్టమైన గుర్తులు చూసిన ప్రజలు పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ ప్రజలను విభేదాలకు లోను కాకుండా బలవంతంగా ఆపడం అల్లాహ్ ఉద్దేశం కాదు. అందుకని వారు పరస్పరం విభేదాలకు లోనయ్యారు. కొందరు విశ్వసించారు, మరికొందరు అవిశ్వాస మార్గాన్ని అవలంబించారు. కానీ అల్లాహ్ కోరితే వారు పరస్పరం కలహించుకునేవారు కాదు. కానీ అల్లాహ్ తాను కోరింది చేస్తాడు. విశ్వసించిన ప్రజలారా, క్రయ విక్రయాలు కూడా జరగని, మైత్రి ఉపయోగపడని, సిఫారసు కూడా చెల్లని ఆ చివరి దినము రాకపూర్వమే మేము మీకు ప్రసాదించిన సిరి సంపదల నుండి మా మార్గంలో ఖర్చు పెట్టండి. వాస్తవంగా అవిశ్వాస ఆ మార్గం అవలంబించేవారే దుర్మార్గులు. అల్లాహ్ అంటే ఈశ్వర్, ఆయన తప్ప ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారమైన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. ఆయన నిద్రపోడు, ఆయనకు కునుకు రాదు. భూమి ఆకాశాలలో ఉన్నటువంటి సమస్తము ఆయనదే. ఆయన సమ్ముఖంలో ఆయన అనుజ్ఞ లేకుండా సిఫార్సు చేయగలవాడెవడు? ప్రజల ముందు ఉన్నదానిని ఆయన ఎరుగును, వారికి గుప్తంగా ఉన్నది ఆయనకు తెలుసు. ఆయన స్వయంగా తెలియజేయాలని అభిలషిస్తే తప్ప ఆయనకున్న జ్ఞాన విశేషంలోని ఏ విషయము వారి గ్రహణ పరిధిలోనికి రాదు. ఆయన రాజ్యాధికారం ఆకాశాలను భూమిని పరివేష్టించి ఉన్నది. వాటి సంరక్షణ ఆయనకు ఎంతమాత్రం అలసట కలిగించదు. ఆయన మాత్రమే సర్వాధికుడు, సర్వోత్తముడును. ధర్మం విషయంలో నిర్బంధం కానీ బలాత్కారం కానీ లేవు. సత్యవాక్కు అసత్యవాక్కుల నుండి ప్రస్ఫుటం చేయబడింది. ఇక నుండి తాగూత్ను తిరస్కరించి అల్లాహ్ను విశ్వసించేవాడు సుస్థిరమైన, ఎన్నటికీ విడిపోని ఆశ్రయం పొందినట్లే. అతడు ఆశ్రయించిన అల్లాహ్ సర్వము వింటాడు, సమస్తము తెలిసినవాడు. ఆయన వారిని కటిక చీకట్ల నుండి వెలికి తీసి వెలుగు చూపిస్తాడు. తాగూత్ అంటే అసత్య మార్గం, అవిశ్వాస మార్గం అవలంబించే వారికి సంరక్షకులు, సహాయకులును. వీరు వారిని వెలుగు నుండి చీకటి వైపునకు లాక్కుపోతారు. వారు అగ్నిజ్వాలలకు గురి అయ్యేవారు. అక్కడ వారు శాశ్వతంగా ఉంటారు. ఇబ్రాహీము ప్రభు ఎవరు అనే విషయంపై అతనితో వివాదపడిన వ్యక్తి విషయాన్ని గురించి నీవు ఆలోచించలేదా? అల్లాహ్ ఆ వ్యక్తికి రాజ్యాధికారం ఇవ్వడం వల్ల ఈ వివాదం తలెత్తింది. జీవన్మరణాలు ఎవరి ఆధీనంలో ఉన్నాయో ఆయనే నా ప్రభు అని ఇబ్రాహీం అన్నాడు. అతడు ఇలా జవాబు పలికాడు, చావు బతుకులు రెండు నా ఆధీనంలోనే ఉన్నాయి.
ఇబ్రాహీం ఇలా అన్నాడు, సరే అల్లాహ్ అంటే ఈశ్వరుడు సూర్యుణ్ణి తూర్పు నుండి ఉదయింపజేస్తాడు, నీవు కాస్త దానిని పడమర నుండి ఉదయింపజేయి. ఇది విన్న ఆ సత్య తిరస్కారి విత్తరపోయాడు. అయితే అల్లాహ్ దుష్టులకు రుజుమార్గం చూపడు. లేక ఉదాహరణకు ఇళ్ల కప్పులపై తలకిందులుగా పడి ఉన్న పట్టణం మీదుగా ప్రయాణం చేసిన ఆ వ్యక్తిని చూడు. అతడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు, శిథిలమైపోయిన ఈ పట్టణానికి అల్లాహ్ మళ్ళీ ఏ విధంగా జీవం పోస్తాడు? అప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వరుడు అతని ప్రాణాన్ని తీసేశాడు. ఆ స్థితిలో అతడు 100 ఏళ్ల వరకు ఉన్నాడు. తర్వాత అల్లాహ్ అతనిని మళ్ళీ బ్రతికించి ఇలా అడిగాడు, నీవు ఇక్కడ ఎంతకాలం ఉన్నావో చెప్పు. అతడు ఒకరోజో లేక కొన్ని గంటలో అని చెప్పాడు. అల్లాహ్ ఇలా తెలిపాడు, ఇక్కడ ఈ స్థితిలో నీవు 100 సంవత్సరాలు పడి ఉన్నావు. నీవు కొంచెం నీ అన్న పానీయాల వైపు చూడు, వాటిలో ఏమాత్రము మార్పు లేదు. ఇంకా నీవు నీ గాడిదను కూడా చూడు, దాని ఎముకలు సైతం కుసించిపోతున్నాయి. ప్రజలకు నిన్ను ఒక దృష్టాంతంగా చూపే ఉద్దేశంతో మేము ఈ విధంగా చేశాము. ఇక చూడు, ఆ గాడిద అస్థిపంజరాన్ని మేము ఏ విధంగా లేపి దానిని మాంసంతో నింపుతాము. ఈ విధంగా సత్యం అతనికి తేటతల్లం కాగానే అతడు ఇలా అన్నాడు, అల్లాహ్ అంటే ఈశ్వరుడు సర్వశక్తిమంతుడు అని నాకు తెలుసు. మరొక సంఘటన కూడా జ్ఞాపకం కూడా దృష్టిలో ఉంచుకో. ఇబ్రాహీం ఇలా అడిగాడు, ఓ నా ప్రభు, నీవు మృతులను ఏ విధంగా బతికిస్తావో నాకు చూపించు, అల్లాహ్ నీకు విశ్వాసం లేదా అని అడిగాడు. ఇబ్రాహీం వినయంగా ఇలా అన్నాడు, నాకు విశ్వాసం అయితే ఉంది, కానీ మనస్సును తృప్తిపరచడం కోసం అడుగుతున్నాను. అప్పుడు అల్లాహ్ చెప్పాడు, సరే మంచిది, 4 పక్షులు తీసుకో, వాటిని బాగా మచ్చిగ చేసుకో, తర్వాత ఒక్కొక్క దాని భాగాన్ని ఒక్కొక్క కొండపై పెట్టిరా, మళ్ళీ వాటిని రమ్మని పిలువు, అవి నీ వద్దకు పరిగెత్తుకుంటూ వస్తాయి. అల్లాహ్ సర్వశక్తివంతుడు సర్వజ్ఞాని అని బాగా జ్ఞాపకం ఉంచుకో. తమ సంపదను అల్లాహ్ మార్గంలో ఖర్చు చేసేవారు ఖర్చు ఉపమానం ఇలా ఉంటుంది. ఒక విత్తనాన్ని నాటితే అది మొలిచి 7 వెన్నులను ఇనుతుంది. ప్రతి వెన్నుకు 100 గింజలు ఉంటాయి. ఇదే విధంగా అల్లాహ్ తాను కోరిన వారి సత్కార్యాన్ని వికసింపజేస్తాడు. అల్లాహ్ అమితంగా ఇచ్చేవాడు, అన్నీ తెలిసినవాడును. అల్లాహ్ మార్గంలో తమ ధనాన్ని వ్యయం చేసి ఆ తరువాత తమ దాతృత్యాన్ని మాటిమాటికి చాటుతూ గ్రహితల మనస్సును గాయపరచని వారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. వారికి ఏ విధమైన భయం కానీ ఖేదం కానీ ఉండవు. మనస్సును గాయపరిచే దానం కంటే మృదుభాషాణం క్షమాగుణం ఎంతో మేలైనది. అల్లాహ్ అన్నింటికీ అతీతుడు, అత్యంత సహనశీలుడును. విశ్వసించిన ప్రజలారా, కేవలం పరుల మెప్పును పొందటానికే తమ ధనం ఖర్చు చేసేవాని మాదిరిగా, అల్లాహను అంతిమ దినాన్ని విశ్వసించని వాని మాదిరిగా మీరు దెప్పు పొడిచి గ్రహిత మనసును గాయపరిచి మీ దాన ధర్మాలను మట్టిలో కలపకండి. అతడు చేసిన ధన వ్యయాన్ని ఈ విధంగా పోల్చవచ్చు. ఒక కొండరాతిపై ఒక మట్టి పొర ఏర్పడింది. భారీ వర్షం దానిపై కురవగా ఆ మట్టి కాస్త కొట్టుకుపోయింది. చివరకు మిగిలింది ఉత్త కొండరాయి మాత్రమే. ఇలాంటి వారు తాము దానం చేస్తున్నామని భావించి చేసే పుణ్యకారం వల్ల వారికి ఏ ప్రయోజనమూ ఉండదు. అవిశ్వాసులు సత్యమార్గం చూపడం అల్లాహ్ సాంప్రదాయం కాదు. అవిశ్వాసులకు సత్యమార్గం చూపడం అల్లాహ్ సాంప్రదాయం కాదు. దీనికి భిన్నంగా తమ సంపదను చిత్తశుద్ధితో కేవలం అల్లాహ్ సంతోషం పొందే ఉద్దేశంతో వ్యయపరిచే వారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటనిస్తుంది. ఒకవేళ భారీ వర్షం కురవక సన్నని జల్లు పడినా అదే దానికి చాలు. మీరు చేసేదంతా అల్లాహ్ అంటే ఈశ్వరుడి దృష్టిలో ఉంది. సతతం నీరు పారే పిల్ల కాలువలతో ఖర్జూరం, ద్రాక్ష మొదలైన సకల
ఫలాలతో నిండి పచ్చగా అలరాలే తోట మీలో ఎవరికైనా ఉండి అతడు వయోభారంతో కృంగి యోగ్యులు కానటువంటి చిన్నపిల్లలు ఉన్న సంకట సమయంలో ఆ తోట సుడిగాలికి గురి అయ్యి నశించిపోవటం మీలో ఎవరికైనా సమ్మతమేనా? మీరు యోచించగలందుకు ఈ విధంగా అల్లాహ్ తన హితవులను ఉపదేశిస్తాడు, విశదపరుస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు సంపాదించిన ధనంలోని మేము మీ కొరకు నేల నుండి ఉత్పత్తి చేసిన దానిలోని మేలైన భాగాన్ని దైవ మార్గంలో ఖర్చు పెట్టండి. ఆయన మార్గంలో ఇవ్వటానికి పనికిరాని వస్తువులను ఏరితీసే ప్రయత్నం చేయకండి. ఒకవేళ ఆ వస్తువులను ఎవరైనా మీకు ఇస్తే వాటిని మీరు తృణీకార భావంతో తప్ప మనసారా స్వీకరించరు కదా. అల్లాహకు ఏది ఏమాత్రం అవసరం లేదని, ఆయన మహోన్నతమైన గుణములు కడవాడని మీరు తెలుసుకోండి. దారిద్ర ప్రమాదం చూపి సైతాను మిమ్మల్ని భయపెడతాడు. నీతి బాహ్యమైన నీచమైన మార్గం అవలంబించండి అని ప్రేరేపిస్తాడు. కానీ మిమ్మల్ని క్షమిస్తానని అనుగ్రహిస్తానని అల్లాహ్ వాగ్దానం చేస్తున్నాడు. అల్లాహ్ అంటే ఈశ్వరుడు అత్యంత ఉదార స్వభావుడు, అన్నీ తెలిసినవాడు. తాను కోరిన వారికి దివ్యజ్ఞానం ప్రసాదిస్తాడు. ఎవరికి దివ్యజ్ఞానం లభించిందో వాస్తవంగా వారికి మహాభాగ్యం లభించినట్లే. విజ్ఞత ఉన్నవారే ఈ విషయాల నుండి గుణపాఠం నేర్చుకుంటారు. మీరేమి ఖర్చు పెట్టినది, మీరు మొక్కుబడి చేసుకున్నది అంతా అల్లాహ్కు తెలుసు. దుర్మార్గులకు సహాయం చేసేవారు ఎవ్వరూ లేరు. మీరు మీ దాన ధర్మాలను బహిరంగంగా చేసినా మంచిదే, కానీ రహస్యంగా నిరుపేదలకు దానం ఇవ్వటం మీకు ఎక్కువ మేలు చేసుకొరుస్తుంది. మీ దుష్కార్యాలు దీనివల్ల సమసిపోతాయి. మీరు ఏమి చేసినా అది అల్లాహకు తెలుస్తుంది. ప్రవక్త, ప్రజలను సత్య మార్గంలో నడిపించే బాధ్యత నీపై లేదు. తాను కోరిన వారిని అల్లాహయే సత్య మార్గంపై నడుపుతాడు. మంచి మార్గంలో మీరు ఖర్చు చేసే ధనం మీకే మేలు చేస్తుంది. అసలు మీరు ఖర్చు చేసేది అల్లాహ్ సంతోషం పొందటానికేగా. కనుక మంచి మార్గంలో మీరు ఏమి ఖర్చు చేసినా దాని ప్రతిఫలం మీకు పూర్తిగా లభిస్తుంది. మీకు అన్యాయం ఎంతమాత్రమూ జరగదు. అల్లాహ్ కార్యంలో నిమగ్నులైన కారణంగా తమ జీవనోపాధి కోసం భూమిపై తిరిగే అవకాశం లేనందువల్ల లేమికి గురి అయిన వారు ప్రత్యక్షంగా ధన సహాయానికి అర్హులు. వారిని ఎరుగని మనిషి వారి ఆత్మాభిమానం చూసి వారు భాగ్యవంతులని భావిస్తాడు. వారి ముఖాలను చూసి మీరు వారి నిజస్థితిని గ్రహించగలరు. లోకుల వెంటబడి సహాయం చేయండి అని బ్రతిమాలే మనుషులు కాదు వారు. మీరు వారి సహాయార్థం ఏమి ఖర్చు చేసినా అది అల్లాహకు తెలియకుండా ఉండదు. తమ సంపదను రయ్యంబవళ్ళు బహిరంగంగాను రహస్యంగాను ఖర్చు చేసేవారు తమ ప్రతిఫలాన్ని తమ ప్రభువు వద్ద పొందుతారు. వారికి ఏ విధమైన భయం కానీ దుఃఖం కానీ కలిగే అవకాశం లేదు. కానీ వడ్డీ తినేవారి స్థితి శైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురి కావడానికి కారణం వ్యాపారం కూడా వడ్డీ లాంటిదిగా అనడమే. వాస్తవానికి అల్లాహ్ అంటే ఈశ్వరుడు వ్యాపారాన్ని ధర్మసమ్మతం అంటే హలాల్ చేశాడు, వడ్డీని నిషేధించాడు, హరాం చేశాడు. కనుక తన ప్రభు చేసిన ఈ హితబోధ అందే వ్యక్తి మున్ముందు వడ్డీ తినడం తెలిస్తే అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరకు అల్లాహ్ వద్దనే పోతుంది. ఈ ఆదేశం తర్వాత మళ్ళీ ఆ దుశ్చేత్తకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి. అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు. అల్లాహ్ అంటే ఈశ్వరుడు వడ్డీని నశింపజేస్తాడు, దాన ధర్మాలను పెంచి అధికం చేస్తాడు. కృతజ్ఞుడు దుష్టుడు అయిన వ్యక్తిని అల్లాహ్ ప్రేమించడు. కానీ విశ్వసించి మంచి పనులు చేసేవారికి, నమాజును స్థాపించేవారికి, జకాత్ ఇచ్చేవారికి వారి ప్రభు వద్ద తగిన ప్రతిఫలం లభిస్తుంది. వారికి భయం కానీ శోకం కానీ కలిగే అవకాశం లేదు.
విశ్వసించిన ప్రజలారా, మీరు నిజంగానే విశ్వాసులే అయితే అల్లాహుకు భయపడండి, ఈశ్వరుడికి భయపడండి. ఇంకా మీకు ప్రజల నుండి రావలసిన వడ్డీని విడిచిపెట్టండి. కానీ ఒకవేళ మీరు అలా చేయకపోతే మీపై అల్లాహ్ తరపు నుండి, ఆయన సందేశహరుడి తరపు నుండి యుద్ధ ప్రకటన ఉంది అనే విషయం తెలుసుకోండి. ఎప్పుడైనా మీరు పశ్చాత్తాపడితే, ఇప్పుడైనా మీరు పశ్చాత్తాపడితే వడ్డీని వదులుకుంటే అసలు సొమ్ము తీసుకోవడానికి హక్కుదారులు అవుతారు. మీరు అన్యాయం చేయకూడదు, మీకు అన్యాయం జరగకూడదు. మీ బాకీదారుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే అతని పరిస్థితి మెరుగుపడే వరకు గరువు ఇవ్వండి. లేక మీరు తెలిసిన వారే అయితే ఆ బాకీని అతనికి దానం చేయండి. అది మీకు ఎక్కువ శ్రేయస్కరం. అల్లాహ్ అంటే ఈశ్వరుడి వద్ద మీరు మరలి వెళ్ళే రోజున జరిగే పరాభవం నుండి, కలిగే ఆపద నుండి రక్షించుకోండి. అక్కడ ప్రతి ఒక్కడికి అతడు చేసిన మంచి చెడ్డలకు పూర్తి ప్రతిఫలం లభిస్తుంది. ఎవరికి ఏమాత్రం అన్యాయం జరగదు. విశ్వసించిన ప్రజలారా, మీరు పరస్పరం ఒక నిర్ణీత కాలం కొరకు అప్పు తీసుకున్నప్పుడు ఆ వ్యవహారాన్ని వ్రాసి పదిలపరచుకోండి. ఇరుపక్షాల మధ్య న్యాయంగా దస్తావేజు ఒక వ్యక్తి వ్రాయితే అక్షరగ్రాజం ప్రసాదించాడో అతడు వ్రాయడానికి నిరాకరించకూడదు. అతడు వ్రాయాలి. బాధ్యత మోపబడిన వ్యక్తి అప్పు తీసుకునేవాడు చెప్పి వ్రాయించాలి. అతడు తన ప్రభువైన అల్లాహ్ అంటే ఈశ్వరుడుకు భయపడాలి. నిర్ణయమైన షరతులతో హెచ్చుతగ్గులు చేయరాదు. కానీ రుణం తీసుకునే వ్యక్తి అమాయకుడు లేక బలహీనుడు లేక చెప్పి వ్రాయించలేని అసమర్థుడు అయితే అతని సంరక్షకుడు న్యాయంగా చెప్పి వ్రాయించాలి. ఇంకా మీరు మీలోని ఇద్దరు పురుషులను దానికి సాక్షులుగా పెట్టుకోవాలి. ఇద్దరు పురుషుల లభిక్షని పక్షంలో ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు సాక్షిగా ఉండాలి. ఎందుకంటే వారిలో ఒక ఆమె మరిచిపోతే రెండవ స్త్రీ ఆమెకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరి సాక్ష్యం మీ అందరికీ ఆమోదయోగ్యమో వారి నుండి ఈ సాక్షులు ఎన్నుకోబడాలి. సాక్ష్యం ఇవ్వండి అని ఆహ్వానించినప్పుడు సాక్షులు నిరాకరించరాదు. వ్యవహారం చిన్నదైనా పెద్దదైనా దానిని గడువు నిర్ణయంతో దస్తావేజు రూపంలో వ్రాయించడానికి అశ్రద్ధ చేయకూడదు. అల్లాహ్ దృష్టిలో ఈ పద్ధతి మీ కొరకు అత్యంత న్యాయసమ్మతమైనది. సులభంగా సాక్ష్య నిర్ణయాన్ని చేయడానికి ఇది తోడ్పడుతుంది. ఇంకా మీరు అనుమానాలకు అపోహలకు గురి అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మీరు అప్పటికప్పుడు పరస్పరం చేసుకునే సాధారణ వ్యాపార సంబంధమైన లావాదేవీలకు వ్రాయకుండా ఉంటే అందులో అభ్యంతరం లేదు. కానీ వ్యాపార వ్యవహారాలు నిశ్చయించేటప్పుడు తప్పకుండా సాక్షులు పెట్టుకోండి. దస్తావేజు వ్రాసేవాణిని, సాక్షులను పీడించరాదు. ఆ విధంగా చేస్తే అది పాపం అవుతుంది. అల్లాహ్ ఆగ్రహం నుండి రక్షించుకోండి. ఆయన మీకు సరైన పద్ధతిని బోధిస్తున్నాడు. ఆయనకు ప్రతిదీ తెలుసు. మీరు ప్రయాణ సమయంలో ఉన్నప్పుడు దస్తావేజు వ్రాసేవాడు దొరకని పక్షంలో మీ వద్ద ఉన్న వస్తువును తాకట్టు పెట్టండి. మీలో ఎవరైనా మరొకరిని నమ్మి అతనితో ఒక వ్యవహారం చేసినట్లయితే ఆ వ్యక్తి తన వద్ద ఉన్న అమానతును తిరిగి ఇవ్వాలి. అతడు తన ప్రభువైన అల్లాహ్ అంటే ఈశ్వరుడికి భయపడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్ష్యాన్ని దాచకండి. సాక్ష్యాన్ని దాచేవాడి హృదయం పాపభూయిష్టమైనది. మీరు చేసేవన్నీ అల్లాహకు తెలుసు. ఆకాశాలలో భూమిపై ఉన్న సమస్తము అల్లాహదే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను ప్రకటించినా లేక దాచినా వాటిని గురించి ఎట్టకేలకు అల్లాహ్ లెక్క తీసుకుంటాడు. ఇంకా తాను కోరిన వారిని క్షమించడానికి, తాను కోరిన వారిని శిక్షించడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన అన్నింటిపై అధికారం గలవాడు. ప్రవక్త తనపై తమ ప్రభువు తరపు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను విశ్వసించేవారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను, ఆయన ప్రవక్తలను విశ్వసిస్తారు. వారు ఇలా అంటారు, మేము అల్లాహ్ పంపిన ప్రవక్తలలోని
ఏ ఒక్కరికి ఏ ఒక్కరిని భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాము, శిరసా వహించాము. స్వామి క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీ దశకే మరలి వస్తాము. ఏ ప్రాణిపైన అల్లాహ్ దాని శక్తి సామర్థ్యాలకు మించిన బరువు బాధ్యత మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్ని, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్ని ప్రతి వ్యక్తి అనుభవిస్తాడు. విశ్వసించిన ప్రజలారా, మీరు ఈ విధంగా ప్రార్థిస్తూ ఉండండి. మా ప్రభు పొరపాట్ల వల్ల జరిగే మా తప్పులను పట్టుకో. స్వామి, మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై పెట్టకు. ప్రభు, ఏ బరువును మోసే శక్తి మాలో లేదో దానిని మాపై పెట్టకు. మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు. నీవు మాకు సంరక్షకుడవు, అవిశ్వాసులకు వ్యతిరేకంగా మాకు సహాయం పడు. ఆమీన్. మూడవ అధ్యాయం ఆలి ఇమ్రాన్. మదీనా నగరంలో అవతరించింది. 200 వాక్యాలు ఉన్నాయి. అల్లాహ్ పేరుతో ప్రారంభం. అలిఫ్ లామ్ మీమ్. అల్లాహ్ సజీవుడు, నిత్యుడు, విశ్వ వ్యవస్థకు ఆరాధభూతుడు. వాస్తవానికి ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రవక్త, ఆయన ఈ గ్రంథాన్ని నీపై అవతరింపజేశాడు. అది సత్యాన్ని తీసుకువచ్చింది. మనస్సును మునుపు అవతరింపజిన గ్రంథాలను ధృవీకరిస్తుంది. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజుమార్గం చూపడానికి తౌరాతు, ఇంజీలు గ్రంథాలను అవతరింపజేశాడు. ఇంకా సత్యాసత్యాలను వేరు చూపే గీటురాయిని అవతరింపజేశాడు. ఇక నుండి అల్లాహ్ ఆజ్ఞలను ధిక్కరించే వారికి కఠిన శిక్ష పడడం నిశ్చయం. అల్లాహ్ మహత్తరమైన శక్తి సంపన్నుడు, దుష్టత్వానికి తగిన ప్రతిఫలం ఇచ్చేవాడు. దీనికి పూర్వం ఆయన మానవులకు రుజువుమార్గం చూపడానికి తౌరాత్, అంటే మోసెస్ అంటారు ఇవాళ, మోసెస్ వారికి తౌరాత్ను, ఇంజీల్ అంటే యేసుక్రీస్తు వారికి ఇంజీల్ గ్రంథాన్ని అవతరింపజేశారు. వారు యూదులుగా మారారు, వీళ్ళు క్రైస్తవులుగా మారారు. తర్వాత ఈ గ్రంథం అవతరింపజేయబడింది. వారందరినీ ఆ ప్రవక్తలు దైవానికి విధేయులు కవండి అని ఆహ్వానించారు, అంటే ముస్లిములు కండి అని ఆహ్వానించి ఉన్నారు. భూమి ఆకాశాలలోని ఏ వస్తువులు అల్లాహకు గోప్యంగా లేదు. మాతృగర్భాలలో మీ పాపాలను, మాతృగర్భాలలో మీ రూపాలను తన ఇష్టానుసారం తీర్చిదిద్దేది ఆయనే కదా. మహాశక్తిశాలి, మహావివేకి అయిన ఆయన తప్ప మరొక దేవుడు లేనే లేడు. ప్రవక్త, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన ఆ దేవుడే. ఈ గ్రంథంలో రెండు రకాల వాక్యాలు ఉన్నాయి. ప్రవక్త, నీపై ఈ గ్రంథాన్ని అవతరింపజేసిన వాడు ఆ దేవుడే. ఈ గ్రంథంలో రెండు రకాల వాక్యాలు ఉన్నాయి. మొదటివి మొహకమాద్, అంటే స్పష్టమైనవి. అవి గ్రంథానికి పునాదులు వంటివి. రెండవి ముతషాబిహాద్, అస్పష్టమైనవి. వక్ర మనస్సులు కలతలు రేపేందుకు ఎల్లప్పుడూ ముతషాబిహాద్ వెంటపడి వాటికి అర్థాలు తొడిగి ప్రయత్నం చేస్తారు. కానీ వాటి అసలు అర్థాన్ని అల్లాహ్ తప్ప మరెవ్వరూ ఎరగరు. దీనికి భిన్నంగా పరిపక్వ జ్ఞానం గలవారు ఇలా అంటారు, వాటిని మేము విశ్వసించాము, ఇవన్నీ మా ప్రభు తరఫు నుండి వచ్చినవే. యథార్థం ఏమిటంటే, ఏ విషయాన్నైనా విజ్ఞత గలవారే, ఏ విషయాన్నుండైనా విజ్ఞత గలవారే గుణపాఠం నేర్చుకుంటారు. వారు అల్లాహ్ను ఇలా ప్రార్థిస్తారు, ప్రభు నీవు మాకు సరియైన మార్గాన్ని చూపావు, ఇక మా మనస్సులను వక్ర మార్గం వైపునకు మళ్లించకు. నీ కారుణ్యం నుండి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిజమైన దాతవు నీవే. ప్రభు నీవు నిశ్చయంగా మానవులందరినీ ఒకరోజున సమావేశపరుస్తావు. ఆ రోజు రావటంలో ఏమాత్రం సందేహం లేదు. నీవు ఎన్నటికీ ఆడిన మాట తప్పేవాడవు కావు. అవిశ్వాస వైఖరిని అవలంబించిన వారికి వారి ఐశ్వర్య బలం కానీ సంతాన బలం కానీ అల్లాహకు ప్రతికూలంగా ఉపయోగపడవు. వారు నరకానికి ఇంధనం అయి తీరుతారు. చివరకు వారి ముగింపు ఫిరౌను అనుచరులు, అంతకు పూర్వం అవిధేయుల ముగింపు వంటిదే అవుతుంది. వారు అల్లాహ వాక్యాలను అసత్యాలుగా తిరస్కరించారు. పర్యవసనంగా వారి పాపాలకు గాను అల్లాహ వారిని పట్టుకున్నాడు. వాస్తవం ఏమిటంటే, నిశ్చయంగా అల్లాహ కఠినంగా శిక్షిస్తాడు. కనుక ప్రవక్త, నీ సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించిన వారికి ఇలా చెప్పు, అనతి కాలంలోనే మీరు లోబరుచుకోబడతారు, నరకానికి తరమబడతారు.
నరకం చాలా చెడ్డ నివాసం. భద్రయుద్ధ రంగంలో మార్కొన్న ఆ రెండు వర్గాలలో మీకు గుణపాఠ సూచన ఉండినది. ఒక వర్గం అల్లాహ్ మార్గంలో పోరాడింది, రెండవది అవిశ్వాసుల వర్గం. అవిశ్వాసులు విశ్వాసులకు రెట్టింపుగా ఉన్న విషయాన్ని చూసేవాళ్ళు స్వయంగా తమ కళ్ళతోనే చూశారు. కానీ అల్లాహ్ తాను ఇష్టపడ్డ వారిని తన సహాయంతో బలపరుస్తాడు అనే విషయాన్ని యుద్ధ పరిణామం నిరూపించింది. కళ్ళున్న వారికి ఇందులో ఒక మహత్తరమైన బోధ ఇమిడి ఉంది. స్త్రీలు, సంతానము, వెండి బంగారు రాసులు, మేలుజాతి గుర్రాలు, పశువులు, సేద్యపు భూములు వంటి వ్యామోహాలపై ప్రేమ ఆకర్షకరంగా చేయబడింది. కానీ ఇవన్నీ అనిత్యమైన ఐహిక జీవిత సంపదలు మాత్రమే. అసలైన ఉత్తమ నివాసం అల్లాహ్ వద్దనే ఉన్నది. ఇలా చెప్పు, వాటికంటే ప్రశస్తమైనదేదో నేను మీకు తెలిపేదా? భయభక్తులు కలవారి కొరకు వారి ప్రభు వద్ద ఉద్యానవనాలు ఉన్నాయి. వాటి క్రిందుగా కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. అక్కడ వారికి శాశ్వతమైన జీవితం లభిస్తుంది. పరిశుద్ధ చరితలైన భార్యల సాంగత్యం లభిస్తుంది. అల్లాహ్ సమ్మతి లభిస్తుంది. అల్లాహ్ తన దాసుల నడవడికను శ్రద్ధతో గమనిస్తాడు. వారు అల్లాహ్ను ఇలా వేడుకుంటారు, ప్రభు మేము విశ్వసించాం, మా తప్పులను మన్నించు, మమ్మల్ని నరకజ్వాల నుండి కాపాడు. వారు సహనశీలు, సత్యసంధులు, విధేయులు, దానపరులు, క్షమించు అని రాత్రి చివరి ఘడియలలో అల్లాహ్ అంటే ఈశ్వరుని వేడుకుంటారు. తాను తప్ప మరొక దైవం లేడు అనే సత్యానికి స్వయంగా అల్లాహే అంటే ఈశ్వరుడే సాక్ష్యమించాడు. దైవదూతలు, సమస్త జ్ఞానులు కూడా ఆ మహాశక్తివంతుడు, ఆ మహాజ్ఞాని తప్ప వాస్తవానికి మరొక దేవుడు లేడు అని నిజాయితీగాను న్యాయంగాను సాక్ష్యమిస్తారు. అల్లాహ్ దృష్టిలో అసలు ధర్మం అంటే జీవన విధానం కేవలం ఇస్లాం, అంటే తన విధేయత మాత్రమే. గ్రంథం ఇవ్వబడిన వారు ఈ ధర్మాన్ని అంటే ఈ జీవన విధానాన్ని అంటే దైవ విధేయత జీవన విధానాన్ని త్రోసిరాజని విభిన్న విధానాలను అవలంబించారు. వారి వేఖరి కారణం వారు జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఒకరిపై ఒకరు అత్యాచారం చేయడానికి సంకల్పించడమే. అల్లాహ్ ఆజ్ఞలను, ఆయన బోధనలను చిరంజనా వహించడానికి తిరస్కరించిన వారి లెక్కలను పరిష్కరించడం అల్లాహకు ఎంతోసేపు పట్టదు. ప్రవక్త, ఇక వీరు నీతో ఘర్షణకు తలపడితే ఇలా చెప్పు, నేను నా అనుచరులు అల్లాహ్ అంటే ఈశ్వరుడికి సంపూర్ణంగా విధేయులయ్యాము, సంపూర్ణంగా విధేయులమయ్యాము. గ్రంథం కలవారిని, గ్రంథం లేని వారిని ఉభయులను విడా అడుగు. మీరు కూడా ఆయన పట్ల విధేయతకు దాస్యాన్ని అంగీకరించారా? అలా చేస్తే వారు సరైన మార్గాన్ని పొందినట్లే. కానీ ఒకవేళ వారు దానికి విముఖులైతే నీ బాధ్యత కేవలం సందేశాన్ని అందజేయటమే. తర్వాత అల్లాహ్ తన దాసుల విషయాన్ని తానే స్వయంగా చూసుకుంటాడు. అల్లాహ్ ఆదేశాలను, బోధనలను శిరసావహించడానికి తిరస్కరించేవారికి, ఆయన ప్రవక్తలను అన్యాయంగా చంపేవారికి, సత్యాన్ని, న్యాయాన్ని శాసించడానికి ప్రజలలో నుండి లేచేవారి ప్రాణాలను వెంటపడేవారికి బాధాకరమైన శిక్షను గురించిన శుభవార్తను వినిపించు. వారి కర్మలు ఇహపరాలన్నిటిలోనూ వృధా అవుతాయి. వారికి సహాయపడేవాడెవడూ ఉండడు. గ్రంథజ్ఞానంలోని కొంత భాగం పొందిన వారి పరిస్థితి ఎలా ఉందో నీవు గమనించావా? దైవగ్రంథం వారి మధ్య తీర్పు చెప్పగలందుకుగాను వారిని దాని వైపునకు ఆహ్వానించినప్పుడు వారిలోని ఒక వర్గం వారు జారుకుంటారు. ఆ తీర్పు పట్ల వైముఖ్యం చూపుతారు. వాడి ఈ నడతకు కారణం, వారు మమ్మల్ని నరకాగ్ని అసలు ముట్టుకోదు, ఒకవేళ మాకు నరక శిక్ష పడినా అది కొన్ని రోజులు మాత్రమే అని చెప్పుకోవటం. స్వయం కల్పితాలైన వారి నమ్మకాలే వారిని తమ ధర్మం అంటే జీవన విషయంలో అనేక అపోహలకు లోను చేశాయి. ఏ దినమైతే రావడం తథ్యమో ఆ దినాన మేము వారిని సమావేశపరుస్తున్నప్పుడు వారి గతి ఏమవుతుంది? ఆ రోజున ప్రతి మనిషికి తాను సంపాదించుకున్న దానికి పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికి అన్యాయం జరగదు.
ఇలా అను, ఓ అల్లాహ్, విశ్వ సామ్రాజ్యాధిపత్యానికి ప్రభు, నీవు కోరిన వారికి ప్రభుత్వాధికారాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారి ఉండి దాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవాన్ని ప్రసాదిస్తావు, నీవు కోరిన వారికి వారిని పరాభవం పాలు చేస్తావు. శుభాలు నీ ఆధీనంలో ఉన్నాయి, నిస్సందేహంగా నీకు అన్నింటిపై అధికారం ఉంది. నీవు రాత్రిని పగలిలోకి ప్రవేశింపజేస్తావు, పగలును రాత్రిలోకి ప్రవేశింపజేస్తావు, ప్రాణం లేని దాని నుండి ప్రాణం ఉన్న దాన్ని తీస్తావు, ప్రాణం ఉన్న దాని నుండి ప్రాణం లేని దాన్ని తీస్తావు, నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తావు. విశ్వాసులు తోటి విశ్వాసులను కాదని అవిశ్వాసులను తమ మిత్రులుగా, తమ సహచరులుగా, తమ సహాయకులుగా ఎంతమాత్రం ఎన్నుకోరాదు. అలా చేసేవారికి అల్లాహతో ఏ విధమైన సంబంధం లేదు. అయితే వారి దౌర్జన్యం నుండి రక్షణ పొందడానికి మీరు ఆ వైఖరి అవలంబించినట్లయితే అది క్షమార్హమే. కానీ అల్లాహ్ తనకే భయపడండి అని హెచ్చరిస్తున్నాడు. మీరంతా ఆయన వద్దకే మరలిపోవలసి ఉంది. ప్రవక్త, ప్రజలను ఇలా హెచ్చరించు, మీ మనస్సులలో ఉన్నదంతా మీరు దానిని దాచినా లేక బహిర్గతం చేసినా అల్లాహకు తెలుసు. భూమి ఆకాశాలలో ఉన్నది ఏది ఆయనకు తెలియకుండా లేదు. ఆయన అధికారం అన్నింటిపైన ఉంది. ప్రతి మనిషి తాను చేసిన మంచి చేసినా లేక చెడు చేసినా దాని ప్రతిఫలాన్ని ప్రత్యక్షంగా చూసే రోజు రాబోతుంది. తనకు ఆ రోజు ఇంకా ఎంతో దూరం ఉంటే ఎంత బాగుంటుంది అని ఆ మనిషి ఆ రోజున కోరుకుంటాడు. అల్లాహ్ తనకు భయపడండి అని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన తన దాసులంటే, ఆయనకు తన దాసులంటే ఎంతో ప్రేమ. ప్రవక్త, నీవు ప్రజలకు ఇలా చెప్పు, మీకు నిజంగానే అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే నన్ను అనుసరించండి, అప్పుడు అల్లాహ్ మిమ్మల్ని ప్రేమిస్తాడు, మీ పాపాలను మన్నిస్తాడు, ఆయన అమితంగా క్షమించేవాడు, అనంతంగా అనన్యంగా కరుణించేవాడు. వారితో ఇంకా అల్లాహకు ప్రవక్తకు విధేయత చూపండి అని అను. ఒకవేళ వారు నీ సందేశాన్ని స్వీకరించకపోతే అల్లాహ్ అంటే ఈశ్వర్ తనకు తన ప్రవక్తకు విధేయత చూపడానికి నిరాకరించిన వారిని ప్రేమించడం అనేది నిశ్చయంగా జరగదు. అల్లాహ్ ఆదాంకు, నూహుకు, ఇబ్రాహీం సంతతికి, ఇమ్రాన్ సంతతికి, సమస్త భూలోక వాసులపై ప్రాధాన్యం ఇచ్చి తన సందేశం కొరకు ఎన్నుకున్నాడు. ఒకరి వంశాన్ని నుండి ఒకరు జన్మించిన వీరందరూ ఒకే పరంపరకు చెందినవారు. అల్లాహ్ అంతా వింటాడు, ఆయనకు అంతా తెలుసు. ఇమ్రాను స్త్రీ అల్లాహ్ను ఇలా ప్రార్థించినప్పుడు అల్లాహ్ అంటే ఈశ్వరుడు విన్నాడు. ప్రభు, నా గర్భంలో ఉన్న శిశువును నేను నీకు సమర్పించుకుంటున్నాను, అది నీ సేవకు అంకితం, నా ఈ కానుకను స్వీకరించు, నీవు అన్నీ వినేవాడవు, అన్నీ తెలిసినవాడవు. తర్వాత ఆమెకు ఆడ శిశువు జన్మించినప్పుడు ఆమె ఇలా విన్నపించుకుంది, ప్రభు నాకు ఆడ శిశువు కలిగింది. ఆమెకు ఏ శిశువు పుట్టిందో అల్లాహ్కి బాగా తెలుసు, బాలుడు బాలిక వంటి వాడు కాదు. సరే, నేను దానికి మరియం అని పేరు పెట్టాను, శాపగ్రస్తుడైన శైతాను వారి నుండి రక్షణ కొరకు నేను దానిని, దాని సంతానాన్ని నీకు అప్పగిస్తున్నాను. చివరకు ఆమె ప్రభు ఆ బాలికను సంతోషంతో స్వీకరించి ఆమెను ఒక మంచి బాలికగా తీర్చిదిద్దాడు. ఇంకా జకరయ్యను ఆమెకు సంరక్షకుడుగా నియమించాడు. జకరయ్య ఆమె గదికి పోయినప్పుడల్లా ఆమె వద్ద ఆయన ఏవో కొన్ని భోజన పదార్థాలను చూసేవాడు. ఆమెను ఇలా అడిగేవాడు, మరియం, ఇవి నీ వద్దకు ఎక్కడ నుండి వచ్చాయి? ఆమె ఇలా జవాబు చెప్పేది, అల్లాహ్ నుండి వచ్చాయి. అల్లాహ్ అంటే ఈశ్వరుడు తాను కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ప్రసాదిస్తాడు. ఈ పరిస్థితిని చూసిన జకరయ్య తన ప్రభువును ఇలా ప్రార్థించాడు, ప్రభు నీవు నీ మహిమతో నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు, ప్రార్థనలను వినేవాడవు నీవే. జకరయ్య తన గదిలో నిలబడి నమాజు చేస్తున్నప్పుడు దైవదూతలు సమాధానంగా ఇలా ప్రకటించారు, అల్లాహ్ నీకు
యహియాను గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతను అల్లాహ్ ఆజ్ఞను ఒకదాన్ని ధృవీకరపరిచేవాడుగా వస్తాడు. అతనిలో నాయకత్వపు ధర్మము దర్పము పెద్దరకు టీవీ ఉంటాయి. గొప్ప మనోనిగ్రహం గలవాడై ఉంటాడు. ప్రవక్తగా నియమించబడతాడు. సజ్జనులలో పరిగణించబడతాడు. జకరయ్య ఇలా అన్నాడు, ప్రభు నేనా ముసలివాణ్ణి, నా భార్యమో గొడ్రాలు, నాకు కొడుకు ఎలా పొలుగుతాడు? ఇలా సమాధానం లభించింది. అలాగే అవుతుంది, అల్లాహ్ తాను కోరిన దాన్ని చేస్తాడు. అతను ఇలా మనవి చేసుకున్నాడు, స్వామి నా కొరకు ఏదైనా సూచనను నిర్ణయించు. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు, సూచన ఏమిటంటే నీవు 3 రోజుల వరకు సైగలతో తప్ప ప్రజలతో మాట్లాడవు, అంటే మాట్లాడలేవు. అప్పుడు నీవు నీ ప్రభువును ఎక్కువగా స్మరించు. ఉదయం సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడు. తర్వాత ఒకప్పుడు దైవదూతులు వచ్చి మరియంతో ఇలా అన్నారు, మరియం అల్లాహ్ అంటే ఈశ్వరుడు, అంటే హిబ్రూలో యెహోవా అంటారు, ఆయన నిన్ను ఎన్నుకున్నాడు, నీకు పరిశుద్ధతను ప్రసాదించాడు, ప్రపంచ మహిళలందరిపై నీకు ప్రాధాన్యాన్ని ఇచ్చి నిన్ను తన సేవకు ఎన్నుకున్నాడు. మరియం నీవు నీ ప్రభువునకు విధేయురాలుగా ఉండు. ఆయన సాన్నిధ్యంలో సజ్దా అంటే సాష్టాంగపుడు, రుకు చేసే దాసుల్లో నీవు కూడా రుకు అంటే వినమ్రతతో వంగు. ప్రవక్త, ఇవన్నీ అగోచర విషయాలకు సంబంధించిన వార్తలు, వాటిని మేము నీకు వాణి ద్వారా తెలుపుతున్నాము. లేకపోతే మరియం సంరక్షకుడు ఎవరు అవ్వాలి అనే విషయం నిర్ణయం కొరకు ఆలయ సేవకులు తమ కలములను విసిరినప్పుడు నీవు అక్కడ లేవు కదా, ఇంకా వారి మధ్య వివాదం చెలరేగినప్పుడు కూడా నీవు అక్కడ లేవు. దైవదూతలు ఇలా అన్నారు, మరియం అల్లాహ్ అంటే ఈశ్వరుడు తన ఒక ఆజ్ఞకు సంబంధించిన శుభవార్తను నీకు పంపుతున్నాడు. అతని పేరును ఈసా మసీహ్ అంటే యేసుక్రీస్తు. అతను మరియం కుమారుడు. ఆమె ఇహపరలోకాలలో గౌరవనీయుడవుతాడు. అల్లాహ్ సామీప్యం పొందిన దాసుల్లోని వాడుగా పరిగణించబడతాడు. ఉయ్యాలలో ఉన్నప్పుడు, పెరిగి పెద్దవాడైనప్పుడు ప్రజలతో సంపాదిస్తాడు. ఇంకా అతను ఒక తత్పురుషుడవుతాడు. ఇది విన్న మరియం ఇలా అన్నాడు, ప్రభు నాకు శిశువు ఎలా జన్మిస్తుంది? నన్ను ఏ పురుషుడు చేతితోనైనా తాకలేదే. సమాధానం లభించింది, అలాగే జరుగుతుంది. అల్లాహ్ అంటే ఈశ్వర్ తాను కోరిన దాన్ని సృష్టిస్తాడు. ఆయన ఒక పనిని చేయాలని నిర్ణయించినప్పుడు కేవలం దాన్ని అయిపో అంటాడు, అంతే అది అయిపోతుంది. దైవదూతలు ఇంకా ఇలా అన్నారు, అల్లాహ్ అతనికి గ్రంథాన్ని దివ్య జ్ఞానాన్ని బోధిస్తాడు, తౌరాతు ఇంజీల గ్రంథాల జ్ఞానాన్ని నేర్పుతాడు. ఇంకా అతనిని ఇస్రాయేలు సంతతి వద్దకు తన ప్రవక్తగా పంపుతాడు. ప్రవక్తగా ఇస్రాయేలు సంతతి వద్దకు వచ్చినప్పుడు అతను అంటే యేసుక్రీస్తు వారు ఇలా అన్నాడు, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచన తీసుకువచ్చాను. మీ ముందే నేను మట్టితో పక్షి ఆకారం గల ఒక బొమ్మను తయారు చేసి దానిలోకి శ్వాస ఊదుతాను. అది అల్లాహ్ అంటే ఈశ్వరుని ఆజ్ఞతో పక్షి అవుతుంది. నేను అల్లాహ్ ఆజ్ఞతో పుట్టుగుడ్డిని కుష్ఠరోగిని బాగు చేస్తాను. ఆయన అనుగ్రహతో మృతులను బ్రతికిస్తాను. ఇంకా మీరు ఏమేమి తింటారో మీ గృహాలలో ఏమేమి నిల్వ చేసి ఉంచుతారో కూడా నేను మీకు తెలుపుతాను. మీరు విశ్వసించేవారే అయితే వాస్తవంగా ఇందులో మీకు గొప్ప సూచన ఉంది. ప్రస్తుతం నా కాలంలో ఉన్న తౌరాతు గ్రంథోపదేశాలను ధృవపరచడానికి నేను వచ్చాను. ఇంకా పూర్వం మీకు నిషేధించబడిన హరాం అంటే కొన్ని వస్తువులను ధర్మసంబంధం అంటే హలాల్ చేయడానికి కూడా వచ్చాను. చూడండి, నేను మీ ప్రభువు నుండి మీ వద్దకు సూచనను తీసుకువచ్చాను. కనుక అల్లాహ్ అంటే ఈశ్వరుడికి భయపడండి, నన్ను అనుసరించండి. అల్లాహ్ నాకు ప్రభువే, మీకు ప్రభువే, కనుక మీరు ఆయన దాస్యాన్నే చేయండి. ఇదే రుజుమార్గం. ఇస్రాయిల్ వంశస్థుల అవిశ్వాసాన్ని తిరస్కారాన్ని పసిగట్టినప్పుడు ఈసా అంటే యేసుక్రీస్తు ఇలా అన్నాడు, అల్లాహ్ మార్గంలో నాకు సహాయకులుగా
అల్లాహమేటి అది అల్లాహ రహస్య తంత్రమే. అప్పుడు అల్లాహ ఇలా అన్నాడు, ఈసా అంటే యేసు, నేను నిన్ను తిరిగి నా వద్దకు రప్పించుకుంటాను, నా వైపునకు లేపుకుంటాను. నిన్ను తిరస్కరించిన వారి నుండి అంటే వారి చెడు సాంగత్యం నుండి, వారి కలుషిత పరిసరాలతో వారితో కలిసి ఉండటం నుండి కాపాడి నిన్ను పరిశుద్ధినిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారికి, నిన్ను తిరస్కరించిన వారిపై ప్రళయం అల్లాహ దృష్టిలో అంటే ఈశ్వరుడి దృష్టిలో ఈసా అంటే యేసుక్రీస్తు పుట్టుక ఆదాం పుట్టుక వంటిది. అల్లాహ ఆదామును మట్టితో చేసి అయిపో అని ఆజ్ఞాపించాడు, అంటే అతను వెంటనే అయ్యాడు. అసలు వాస్తవం ఇది. ఇది మీ ప్రభు తరపు నుండి మీకు తెలుపబడుతుంది, దాన్ని శంకించే వారిలో నీవు చేరిపోకు. ఇక్కడ చిన్న వివరణ అండి. అల్లాహ దృష్టిలో ఈసా పుట్టుక ఆదాం పుట్టుక వంటిది. అల్లాహ ఆదామును మట్టితో చేసి అయిపోవని ఆజ్ఞాపించాడు, అతను వెంటనే అయిపోయాడు. అంటే ఒకవేళ కేవలం తండ్రి లేకుండా పుట్టడమే ఎవరినైనా దేవుడని లేక దేవుని కుమారుడని అనడానికి కారణమే అయితే, క్రైస్తవ సోదరులు హజరత్ ఆదాం వారిని అలైహిస్సలాం విషయంలో ప్రప్రథమంగా ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఉండవలసింది. ఎందుకంటే మసీహ్ అంటే యేసుక్రీస్తు వారైతే కేవలం తండ్రి లేకుండానే పుట్టారు, కానీ హజరత్ ఆదాం తల్లి తండ్రి ఇద్దరు లేకుండా పుట్టారు. అక్కడ చెప్పబడిన సిద్ధాంతం ఏంటంటే దైవానికి విధేయులు అంటే ముస్లింలు కాదండి అని, కానీ వాళ్ళు యూదులుగాను వీళ్ళు క్రైస్తవులుగాను మారారు. దైవానికి విధేయులై జీవించారు, జీవన విధానాన్ని గడపాలి. సరే, ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఇక నీతో ఎవరైనా ఈ విషయంలో వివాదానికి దిగితే ప్రవక్త వారితో ఇలాను, రండి మీరు మేము స్వయంగాను వద్దాము, మన ఆలుబిడ్డలు కూడా తీసుకువద్దాం, అసత్యం పలికే వారిపై అల్లాహ శాపం పడుగాక అని ప్రార్థిస్తాం. ఇవి పూర్తిగా నిజమైన సంఘటనలే. వాస్తవం ఏంటంటే అల్లాహ తప్ప వేరే దేవుడు లేనే లేడు. అల్లాహ నిశ్చయంగా ఆయన శక్తి అన్నింటి అన్ని శక్తుల కంటే మహత్తరమైనది. ఆయన వివేకమే విశ్వ వ్యవస్థను నడుపుతున్నది. ఒకవేళ వారు ఈ షరతుపై పోటీలో పాల్గొనడానికి విముఖులైతే వారు సంక్షోభాన్ని రేకెత్తించేవారు మాత్రమే అనేది స్పష్టమైపోతుంది. అల్లాహ సంక్షోభాన్ని రేకెత్తించే వారి స్థితిని బాగా ఎరిగేవాడు. ప్రవక్త ఇలా చెప్పు, గ్రంథ ప్రజలారా, మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపు రండి. అది ఏమిటంటే మనం అల్లాహ అంటే ఈశ్వరుని తప్ప మరెవరికీ దాస్యం చేయరాదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరాదు. మనలోని వారెవరు అల్లాహ అంటే ఈశ్వరుని తప్ప మరెవరిని తమ ప్రభువుగా చేసుకోరాదు అనేది. ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో ఇలా అను, మేము ముస్లింలం అంటే దైవ విధేయులం, కేవలం అల్లాహకే దాస్యం చేసేవారం, విధేయత చూపేవారం అని అనే విషయానికి మీరు సాక్షులుగా ఉండండి అది. గ్రంథ ప్రజలారా, ఇబ్రాహీం ధర్మం అంటే జీవన విధానం గురించి మీరు ఎందుకు తగాదా పడుతున్నారు? తౌరాతు ఇంజీలు గ్రంథాలు ఇబ్రాహీం తర్వాతనే కదా అవతరించాయి. మీరు ఈ స్వల్ప విషయాన్ని కూడా అర్థం చేసుకోలేరా? మీకు తెలిసిన విషయాలను గురించి మీరు బాగానే వాదించారు, కానీ మీకు తెలియని విషయాలను గురించి కూడా మీరు ఇప్పుడు ఎందుకు వాదిస్తున్నారు? అల్లాహకు తెలుసు కానీ మీకు తెలియదు. ఇబ్రాహీము యూదుడు కాదు, క్రైస్తవుడు కాదు, అతను అచంచలమైన విశ్వాసము గల ముస్లిం అంటే విధేయుడు, దైవ విధేయుడు. అతను ఎంత మాత్రం ముష్రికు అంటే బహుదైవారాధన విగ్రహారాధనలోని వాడు కాదు. ఇబ్రాహీముతో సంబంధం కలిగే
సంబంధం కలిగి ఉండే హక్కు ఎవరికైనా ఉంది అంటే అది అతన్ని అనుసరించే ప్రజలకు మాత్రమే ఇప్పుడు ఈ ప్రవక్త ఇతన్ని విశ్వసించే వారు ఆ సంబంధానికి అందరికంటే ఎక్కువగా అర్హులు కేవలం విశ్వసించిన వారిని అల్లాహ్ అంటే ఈశ్వరుడు అందదండలు లభిస్తాయి విశ్వసించిన ప్రజలారా గ్రంథ ప్రజలలోని వర్గం ఏదో ఒక విధంగా మిమ్మల్ని రుజుమార్గం నుండి తొలగించాలని కోరుతున్నది వాస్తవానికి వారు తమను తాము తప్ప మరవని అపమార్గం పట్టించడం లేదు కానీ వారు దాన్ని గ్రహించడం లేదు గ్రంథ ప్రజలారా అల్లాహ్ అంటే ఈశ్వరుడి సూచనలను మీరు ఎందుకు తిరస్కరిస్తున్నారు స్వయంగా మీరే వాటిని చూస్తూ ఉన్నప్పటికీ గ్రంథ ప్రజలారా మీరు సత్యాన్ని సత్యానికి అసత్యపు రంగును పులిమి దాన్ని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు బుద్ధిపూర్వక సత్యాన్ని ఎందుకు దాస్తారు గ్రంథ ప్రజల్లోని ఒక వర్గం ఇలా అంటుంది ఈ ప్రవక్తను విశ్వసించిన వారిపై అవతరింపజేసిన దాన్ని ఉదయం విశ్వసించండి సాయంత్రం తిరస్కరించండి బహుశా ఈ ఉపాయం వల్ల వారు తమ విశ్వాసం నుండి వెనక్కి మరలవచ్చు ఇంకా వారు మన మతం వాడిని తప్ప మరెవరిని నమ్మకండి అని పరస్పరం చెప్పుకుంటారు ప్రవక్త వారితో ఇలాను వాస్తవానికి మార్గదర్శకత్వం అంటే అల్లాహ్ యొక్క మార్గదర్శకత్వమే మీకు ఒకప్పుడు ఇవ్వబడిన దానినే ఆయన మరొకరికి ఇవ్వడం అనేది లేదా నీ ప్రభు సమక్షంలో మీకు వ్యతిరేకంగా నివేదించడానికి ఇతరులను బలమైన వాదాన్ని ఇవ్వడం అనేది కేవలం ఆయన అనుగ్రహమే ప్రవక్త వారితో ఇంకా ఇలాను అనుగ్రహము గౌరవము అనేవి అల్లాహ్ ఆధీనంలో ఉన్నాయి ఆయన తాను కోరిన వారికి వాటిని ప్రసాదిస్తాడు అల్లాహ్ విశాల దృష్టి గలవాడు అంతా తెలిసినవాడు తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు అల్లాహ్ అనుగ్రహం మహత్తరమైనది గ్రంథ ప్రజలలో ఒకడు ఎలాంటి వాడంటే అతడిపై నమ్మకంతో మీరు ధన కనకరాశులను అప్పగించినా దాన్ని అతడు మీకు తిరిగి ఇచ్చేస్తాడు మరొకడు కేవలం ఒక దినార్ విషయంలో కూడా మీరు అతన్ని నమ్మితే అతను దాన్ని మీ నెత్తిన నిలబడి నిల్చుంటే తప్ప తిరిగి ఇవ్వడు వారి ఈ నైతిక స్థితి కారణం ఏంటంటే వారు ఈ విధంగా అంటారు ఉమ్మీల అంటే యూదులు కాని వ్యవహారంలో మమ్మల్ని పట్టుకోవడం జరగదు అని ఈ అబద్ధాన్ని వారు కల్పించి అల్లాహకు ఆరోపిస్తున్నారు అది అంటే అటువంటి ఈ మాటలు అల్లాహ్ అసలే అటువంటి ఈ మాటలను అల్లాహ్ అనలేదనే విషయం వారికి బాగా తెలుసు అసలు విషయం ప్రశ్నించడం ఎందుకు జరగదు ఎవరు తమ ప్రమాణాన్ని నెరవేరుస్తారో చెడుకు దూరంగా ఉంటారో వారు అల్లాహకు ప్రీతిపాత్రులు అవుతారు ఎందుకంటే భయభక్తులు కలవారంటే అల్లాహకు ఎంతో ప్రేమ ఇక ఎవరు అల్లాహకు చేసిన వాగ్దానాన్ని తమ ప్రమాణాలను స్వల్పవలకు విక్రయిస్తారో వారిని పరలోకంలో ఏ భాగము లేదు ప్రళయం రోజున అల్లాహ్ వారిని పలకరించడు వారి వైపునకు చూడడు వారిని పరిశుద్ధులుగాను చేయడు పైగా వారికి అత్యంత బాధాకరమైన శిక్ష పడుతుంది వారిలో కొందరు తాము చదివేది దైవ గ్రంథంలోని ఒక భాగమే అని మీరు భావించాలని గ్రంథం పఠిస్తూ తమ నాలుకలను మెలికి తిప్పుతుంటారు కానీ వాస్తవంగా అది గ్రంథంలోని భాగం కాదు వారు మేము చదివేదంతా అల్లాహ్ తరఫు నుండి వచ్చినది అని అంటారు కానీ ఇది అల్లాహ్ తరఫు నుండి రాలేదు వారు బుద్ధిపూర్వకంగా అబద్ధాన్ని అల్లాహకు అంటగొడుతున్నారు ఏ వ్యక్తికైనా అల్లాహ్ గ్రంథాన్ని వివేకాన్ని ప్రవక్త పదని ప్రసాదిస్తే అతడు ప్రజలతో మీరు అల్లాహకు బదులుగా నాకు దాసులు కండి అని అనడం తగదు అతడు ఇదే అంటాడు మీరు ఇతరులకు బోధించేటువంటి స్వయంగా చదివేటువంటి గ్రంథంలోని ఉపదేశాలు కోరే విధంగా నిజమైన రబ్బానీయులు అవ్వండి దైవదూతలనో లేక ప్రవక్తలనో ప్రభువులుగా చేసుకోండి అని అతను మీతో ఎన్నటికీ అనడు ముస్లిములుగా అంటే విధేయులుగా మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించడం సాధ్యమా ముస్లిములైన అంటే విధేయులైన మీకు ఒక ప్రవక్త అవిశ్వాసాన్ని అవలంబించండి అని ఆదేశించడం సాధ్యమా
జ్ఞాపకం తెచ్చుకోండి. ప్రవక్తల నుండి అల్లాహ్ ఈ వాగ్దానం తీసుకున్నాడు, నేను ఈరోజు మీకు గ్రంథాన్ని వివేకాన్ని ప్రసాదించాను, పూర్వం నుండి మీ వద్ద ఉన్న ఉపదేశాలను హితోపదేశాన్ని ధృవీకరిస్తూ రేపు ప్రవక్త ఎవరైనా మీ వద్దకు వస్తే ఆయనను మీరు విశ్వసించవలసి ఉంటుంది, ఆయనకు సహాయం చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ప్రవచించి అల్లాహ్ అంటే ఈశ్వరుడు ఇలా అడిగాడు, ఈ విషయాన్ని మీరు అంగీకరించారా? నా తరఫు నుండి మీపై మోపబడిన ఈ ప్రమాణం బరువు బాధ్యతను మీరు స్వీకరిస్తారా? వారు ఇలా అన్నారు, అవును మేము స్వీకరిస్తాము. అప్పుడు అల్లాహ్ ఇలా అన్నాడు, అయితే దానికి సాక్షులుగా ఉండండి, మీతో పాటు నేను కూడా సాక్షిగా ఉంటాను. ఇకపై ఎవరు వాగ్దానం నుండి మరలుతారో వారే హద్దులు మీరిన వారు. ఇక ఈ ప్రజలు అల్లాహకు విధేయత చూపే విధానాన్ని అంటే అల్లాహ్ ధర్మాన్ని విడిచిపెట్టి మరొక విధానాన్ని దేరైనా కోరుతున్నారా ఏమిటి? వాస్తవంగా భూమ్యాకాశాలలో ఉన్న సకల వస్తువులు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిం అంటే విధేయులుగా ఉన్నాయి, ఆయన వైపునకే అంతా మరలిపోవలసి ఉంది. ప్రవక్త వారితో ఇలా అను, మేము అల్లాహ్ను విశ్వసించాము, మాపై అవతరింపజేసిన హితోపదేశాన్ని విశ్వసించాము, ఇంకా ఇబ్రాహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మరియు యాకూబ్ సంతతిపై అవతరింపజేసిన దాన్ని కూడా విశ్వసిస్తాము, ఇంకా మూసా, ఈసా అంటే యేసుక్రీస్తు ఇతర ప్రవక్తలకు వారి ప్రభు తరఫు నుండి ఇవ్వబడిన ఉపదేశాలను కూడా విశ్వసిస్తాము. మేము వారి మధ్య విచక్షణ చేయము. మేము అల్లాహ్ విధేయతకు అంటే ముస్లిములుగా అల్లాహ్ విధేయతకు కట్టుబడి ముస్లిములుగా ఉన్నాము. ఎవడైతే ఈ విధేయత విధానాన్ని అంటే ఇస్లాంను కాక మరొక విధానాన్ని అవలంబించదలిస్తే ఆ మార్గం ఎంతమాత్రము ఆమోదించబడదు, అతడు పరలోకంలో విఫలుడవుతాడు, నష్టపోతాడు. విశ్వాస వరం పొందిన తర్వాత మళ్ళీ అవిశ్వాసాన్ని అవలంబించే ప్రజలకు అల్లాహ్ సన్మార్గం చూపుతాడనేది ఎలా జరుగుతుంది? వాస్తవానికి ఈయన ప్రవక్త అనే విషయం సత్యం అని వారే స్వయంగా సాక్ష్యం ఇచ్చారు. ఇంకా వారి మధ్య స్పష్టమైన సూచనలు కూడా ఉన్నాయి. అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు, వారి దుర్మార్గానికి తగిన ప్రతిఫలం వారిని అల్లాహ్ దైవదూతలు సర్వమానవులు శపించడమే. ఇదే స్థితిలో వారు సదా ఉంటారు, వారి శిక్ష తగ్గదు, వారికి వ్యవధి ఇవ్వబడదు. కానీ ఎవరు తర్వాత పశ్చాత్తాపడతారో తమ నడవడికను సరిదిద్దుకుంటారో వారు రక్షించబడతారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. అయితే విశ్వసించిన తర్వాత ఎవరు అవిశ్వాస వైఖరిని అవలంబిస్తారో ఇంకా తమ అవిశ్వాసంతోనే ముందుకు పోతారో వారి పశ్చాత్తాపం ఎంతమాత్రము అంగీకరించబడదు. ఇటువంటి వారు పక్కా మార్గభ్రష్టులు. ఎవరు అవిశ్వాసం అవలంబించి అవిశ్వాస స్థితిలోనే అసూలు బాచారో వారిలో ఎవరైనా తమను తాము శిక్ష నుండి రాపాడుకోవడానికి భూమినంతా బంగారం నింపి పరిహారంగా ఇచ్చినా స్వీకరించబడదు అనే విషయం నిశ్చయం. ఇలాంటి వారి కొరకు బాధాకరమైన శిక్ష సిద్ధంగా ఉంది, ఇంకా వారికి సహాయం చేసేవాడెవడూ ఉండడు. ఇవాళ ఇంతటితో ముగిస్తూ ఈ ముగింపునపై సకల స్తోత్రములన్నీ సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు అర్పిస్తున్నాను. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాం అలా రసూలిన్ నబీన్ కరీం. ఏ అల్లాహ్, తేరీ జమీన్ పర్ తేరా ఖానూన్ జల్ సే జల్ నాఫిజ్ కరా మేరే మాలిక్. వో అఖామత్ దీన్ కా కామ్ హమే కర్నే వాలే బనా, జిస్సే కి తేరీ రిజా హాసిల్ కర్కే ఆఖరత్ మే ఫలాహ్ పా సకే. ఏ అల్లాహ్, జో వజన్ హమ్ నహీ ఉఠా సక్తే హమ్ పర్ మత్ రఖ్ మౌలా, పిచ్లీ ఖౌమో కే ఉమ్మతో పర్ జో వజన్ రఖా గయా హమ్ పర్ మత్ రఖ్ మౌలా, హమ్ బహుత్ కమజోర్ హే మౌలా, కాఫిరో కే ముఖాబిర్ హమారీ మదద్ కర్ మేరే మాలిక్. రబ్బనా ఆతినా ఫి దునియా హసనతన్ వ ఫిల్ ఆఖిరత్ హసనతన్ వ ఖినా అజాబ్ అన్నార్. سبحان ربك رب العزة عما يشركون والسلام على المرسلين والحمد لله رب العالمين. السلام عليكم ورحمة الله وبركاته. మీ అందరిపై దైవ శాంతి శుభాలు పెరిగేదాకా.